నమస్తే, వెల్కమ్ టు DN5 న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. చీరాల మండలం కొత్తపాలెంలో నూతన విద్యుత్ లైన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. సజ్జల బాలినేనికి డాక్టర్ అమృతపాణి నూతన సంవత్సర శుభాకాంక్షలు. చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ, హుండీలో కానుకల అపహరణ. ప్రకాశం జిల్లా వేటపాల మండలం రామచంద్రాపురంలో గోవా మహారాష్ట్ర మద్యం స్వాధీనం, కేసు నమోదు. చీరాల కొత్తపేటలో మాస్కులు లేని వారికి అపరాధ రుసుం, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారుల ఆదేశం. చీరాల మండలం కొత్తపాలెం పంచాయతీ విరాట్ కాలనీలో నూతనంగా మంజూరు చేసిన విద్యుత్ లైన్లను ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి ప్రారంభించారు. కాలనీలో రోడ్లు, మంచినీటి సౌకర్యాలు కల్పించడానికి అధికారులతో మాట్లాడారు. త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం దేవాంగపురి ప్రధాన రహదారిని పరిశీలించారు. వర్షాలకు నీళ్లు నిలిచే ప్రాంతాల్లో కాలువల నిర్మాణాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట మాజీ మంత్రి డాక్టర్ పాలెటి రామారావు, ఏపీ అర్బన్ ఫైనాన్స్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ గవిని శ్రీనివాసరావు, ఎంపీడీఓ సాంబశివరావు, ట్రాన్స్కో ఏడీఏ శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ డీఈ శేషయ్య, ఆర్డబ్ల్యూఎస్ డీఈ శివప్రసాద్, చీరాల నగర్ మాజీ సర్పంచ్ రాజు శ్రీనివాసరెడ్డి, ఏఈ రమేష్, మాజీ ఎంపీటీసీ సుధా, ధనుంజయ, వెంకటేశ్వర్లు, సుబ్బారావు, పంచాయతీ కార్యదర్శి అంజయ్య, కృష్ణ, బాలకోటిరెడ్డి, అంకాలరెడ్డి, బక్కా శివప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వరకుటి అమృతపాణి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి, ప్రకాశం జిల్లా మంత్రి వర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా పుష్పగుచ్చాలు, జీడిపప్పు మాలతో గౌరవించారు. అనంతరం శాసన మండలి సభ్యులు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు, లేళ్ల అప్పిరెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా చీరాల నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, ప్రభుత్వ పథకాలపై ప్రజాస్పందన అంశాలపై కొద్దిసేపు సంభాషించారు. అమృతపాణి వెంట వేటపాల మండలం కొత్తపేట మాజీ సర్పంచ్ చుండూరు వాసు ఉన్నారు. ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెంలో ఉన్న పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో దొంగలు హుండీలు పగలగొట్టారు. సుమారు హుండీలోని 100,000 రూపాయల వరకు భక్తుల కానుకలను చోరీ చేశారు. ఈ సంఘటనపై స్థానికులు మాట్లాడుతూ తమ గ్రామంలో పోలేరమ్మ దేవస్థానం ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుందన్నారు. ఎప్పుడూ లేని విధంగా గత అర్ధరాత్రి దొంగలు ఆలయ తాళాలు పగలగొట్టి, సీసీ కెమెరాలు కూడా పగలగొట్టి హుండీని దోచుకెళ్లారని చెప్పారు. వెంటనే తాము ఈపురపాలెం ఎస్ఐకి సమాచారం ఇచ్చామన్నారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తోటవారి ప్రాంతంలో వేంచేసి ఉన్న శ్రీ పోలేరమ్మ అమ్మవారి దేవస్థానంలో రాత్రి 1 గంట 2 గంటల సమయంలో దొంగతనం జరిగినది. చాలా ప్రసిద్ధి గల దేవస్థానంలో ఎన్నట్లో ఎప్పుడు ఇలాంటి సంఘటనలు ఎప్పుడు జరగలేదు. దాన్ని మరి ఇక్కడ మరి ఎవరు చేశారో తెలియదు, కానీ ఈ చాలా పవిత్రమైన దేవస్థానంలో ఇలాంటి దొంగతనం జరగడం చాలా బాధగా ఉంది. ఇది పోలీసులు గారు కూడా తెలియపరిచాము. 2 హుండీలు పక్కలు కొట్టేసి సుమారు 100,000 రూపాయలు డబ్బులు కూడా కాజేశారు. దాన్ని ఎస్ఐ గారికి తెలియపరిచాము. వాళ్ళు విచారించి దాని గురించి సీసీ కెమెరాలు 2 సీసీ కెమెరాలు పక్కన కొట్టేసి దాంట్లో సుమారుగా 100,000 రూపాయలు కాజేశారు. ప్రకాశం జిల్లా వేటపాల మండలం రామచంద్రాపురంలో మేకా జాలయ్య అనే వ్యక్తి ఇంట్లో గోవా మహారాష్ట్రలకు చెందిన 274 మద్యం సీసాలను వేటపాలెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేటపాల మండలము రామచంద్రాపురం గ్రామంలో మేకల జాలయ్య అనే వ్యక్తి ఇంట్లో మద్యం నిల్వలు అక్రమ నిల్వలు ఉన్నాయనేసి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద వేటపాలెం ఎస్ఐ సురేష్ సిబ్బందితో కలిసి దాడి చేయడం జరిగింది. ఈ దాడిలో మేకల జలా ఇంట్లో నిల్వ ఉండినటువంటి అక్రమ మద్యము 180 ml బాటిల్స్, 2,243 కేసులు, 11,664 బాటిల్స్, 750 ml బాటిల్స్, 31 కేసులు, 372 బాటిల్స్ ఉన్నవి. వీళ్ళ ఇదంతా వీళ్ళు చేపల వ్యాపారం చేస్తూ చేపలు అమ్మడానికిగాను కేరళ గోవా మహారాష్ట్ర పోయినప్పుడు అక్కడ చేపలు తీసుకువేసి వచ్చేటప్పుడు ఈ సరుకు తీసుకొచ్చారనేసి తెలిసింది. ప్రాథమికంగా వీళ్ళు ఎలాంటి రికార్డు లేకుండా ఈ యొక్క సరుకును తెచ్చి అమ్ముతున్నట్టుగా తెలిసింది. దీనిలో ఈ అక్రమ రవాణాకు తోడ్పడుతున్న అందరి మీద మరియు దీనికి ముందు వెనుక ఉండి సపోర్ట్ చేస్తున్న అందరి మీద కూడా కేసు పెట్టడం జరుగుతుంది. క్షుణ్ణంగా పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటాము. అలాగే ఇక్కడ లోకల్లో కూడా ఎవరైనా సపోర్ట్ చేసింటే వాళ్ళ మీద కూడా కేసు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతుంది. ప్రకాశం జిల్లా వేటపాల మండలం కొత్తపేటలో మాస్కులు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరుగుతున్న వారికి ఈఓఆర్డీ గౌస్, సచివాలయ మహిళా పోలీస్ సుజాత, విఆర్ఓ నహేమియా జరిమానాలు విధించారు. కోవిడ్ హెచ్చరికల నేపథ్యంలో నిబంధనలు పాటించాలని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎందుకు
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చీరాల మండలం కొత్తపాలెంలో నూతన విద్యుత్ లైన్లను ప్రారంభించిన ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి. సజ్జల బాలినేనికి డాక్టర్ అమృతపాణి నూతన సంవత్సర శుభాకాంక్షలు. చీరాల మండలం తోటవారిపాలెం పోలేరమ్మ ఆలయంలో చోరీ, హుండీలో కానుకల అపహరణ. ప్రకాశం జిల్లా వేటపాల మండలం రామచంద్రాపురంలో గోవా మహారాష్ట్ర మద్యం స్వాధీనం, కేసు నమోదు. చీరాల కొత్తపేటలో మాస్కులు లేని వారికి అపరాధ రుసుం, కోవిడ్ నిబంధనలు పాటించాలని అధికారుల ఆదేశం. ఇవి బుల్చిన విశేషాలు, చూస్తూనే ఉండండి డిఎన్5 న్యూస్.